Hi guys, welcome back to my channel. This is NutCasE. Good morning from Mussoorie. ఈ రోజు మేము చెక్అవుట్ అయితే చేసేస్తున్నాం హోటల్ నుండి. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది. తినేసంగానే చెక్అవుట్ చేసేస్తున్నాం. ఈరోజు 6 to 7 hours జర్నీ అయితే ఉంటుంది అనమాట, 2 hours రిషికేశి. ఆన్ ది వేలో డెహ్రాడూన్ అయితే రీచ్ అవుతాం. డెహ్రాడూన్లో ది మోస్ట్ ఫేమస్ అయిన రాబర్స్ కేవ్స్ అయితే విజిట్ అయితే చేస్తాం అనమాట. అది చూసుకున్న తర్వాత ఇంకా దారిలో ఇంకేమైనా దారిలో ఇంకో ఏదో వాటర్ ఫాల్స్ అయితే ఉందంట. ఇంకా ఆ వాటర్ ఫాల్స్ చూసేసుకొని రిషికేశి రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి 7 hours జర్నీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆన్ ది వేలో ఇంకేమైనా మంచి మంచి సీనరీస్ ఉన్నా కానీ, మంచి మంచి ప్లేసెస్ ఉన్నా కానీ ఆగేసి ఫొటోస్ అవుతాం, అన్నీ చూస్తాం. అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అవుతూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడైతే ఇస్తాను, అక్కడైతే చెక్అవుట్ చేయండి. సో వెళ్దామా, చలో అయితే. ఈ మసూరి వచ్చిన తర్వాత గాడ్ సెక్షన్ తప్పిస్తే, చలి తప్పిస్తే అంతా వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. 2 days ట్రిప్కి అయితే ఓకే మసూరి. मस्ती के नजारे हैं तो ऐसे में सबर चलूं मैं बेका मैं कारे सो मैं फाइनली रॉपर्स के लिए तो अच्छे से ఇంకొంచెం దూరం అయితే ఉందన్నమాట రాబర్స్కి. మనం చక్కగా వెళ్ళిపోయి లోపల ఏముందో చూసేద్దాం. వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీడియో బాగుంది. చాలా బాగుంది. చూడటానికి వర్త్ ప్లేస్. వర్త్ వర్ణ వర్త్ అన్నట్టుగా వర్త్ చాలా బాగుంది. వర్త్ ఏం లేదు, లోపల ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అంటే ఆ వాటర్ ఫాల్ లోపల నుంచి అంటే కేవ్స్ లోపల నుంచి బయటకు వస్తాయన్నమాట. అది రాబర్స్ కేవ్ అంటారు. బాగుంది. చూసారుగా వాటర్ ఎలా ఉంది.
వాటర్ లోపల నుంచి నడుచుకుంటారు. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, బ్లాగర్స్ కష్టం బ్లాగ్ చేసుకుంటూ అన్ని చెప్తుంది. సరే సో ఇప్పుడే హోటల్కి అయితే వచ్చేసాం. ఇదైతే చాలా దూరం ఉందబ్బా. రిషికేష్ అయితే 1 అవర్ అని చూపించింది ఎక్కడి నుంచి, డెహ్రాడూన్ నుంచి. బట్ ఇక్కడికి వచ్చేసరికి లిటరలీ 3 అవర్స్ అయితే పట్టింది అన్నమాట. 3 అవర్స్ జర్నీ, మళ్ళీ అది కూడా ఘాట్ రోడ్. ఇప్పుడే హోటల్కి వచ్చాం, తింటున్నాం. తినిన తర్వాత బోన్ ఫైర్స్ అనే మ్యూజిక్ అనే యాక్టివిటీస్ ఉంటాయంట, అది కూడా చూద్దాం. సో ఫైనల్గా రూమ్స్ అయితే వచ్చేసాం. మాకైతే టెంట్స్ ఇచ్చారు అన్నమాట, చూసారుగా టెంట్స్ ఇవి ఇచ్చారు. బాగుంది. రిషికేష్ నుంచి దాదాపుగా చాలా దూరం ఉన్నట్టుంది, నాకు ఎంత దూరం ఉందో నాకైతే తెలియదు. రిషికేష్ నుంచే 1 అవర్ జర్నీ పట్టింది మాకు. బాగా కిందకు వచ్చాం, తినేసాం, ఫుడ్ తినేసాం. రూమ్స్ అయితే ఎలాగైతే చేశారు. ఇంకా బోన్ ఫైర్ డీజే అవన్నీ పెట్టారు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా పడుకోవడమే. సో ఈ బ్లాగ్ ఇంకొకసారి క్లోజ్ చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నారు. వీడియో నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ చేయండి బ్లాగ్. అండ్ రేపు పొద్దున అడ్వెంచర్ యాక్టివిటీస్కి అయితే వెళ్తున్నాం. పొద్దున రూమ్ చెక్అవుట్ చేసేసి డ్రైవ్ టు రిషికేష్ వెళ్తాం. రిషికేష్లో రివర్ ర్యాఫ్టింగ్, బంగీ జంప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చేయడానికి అయితే వెళ్తున్నాం. అవి మిస్ కావాలంటే రేపు బ్లాగ్ వరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.